Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఈ కరోనా సమయంలో ఎవరైతే ప్రజలకి అండగా ఉంటూ కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు చేస్తున్నాను. ఫస్ట్ వేవ్ లో మనం ఎంత కష్టపడ్డామో దానికి కొంచెం ఎక్కువే ఇప్పుడు కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫస్ట్ వేవ్ లో డెత్స్ అనేది చాలా తక్కువ ఉంది, కానీ ఈరోజు మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది. అది కూడా యంగ్స్టర్స్ ఎక్కువ కూడా చాలా మంది లంగ్స్ ఇన్ఫెక్షన్స్ తో చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి ఈ టైం పాస్ కి బయట తిరిగే పని లేకుండా పిల్లల్ని మనం కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ పెళ్లిళ్ళు ఫంక్షన్లు అనుకుంటూ ఈ టైంలో తిరగకుండా జాగ్రత్తగా ఉండాలి. అలా వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఎవరైతే పాజిటివ్ కేసులు ఉన్నాయో అవి స్ప్రెడ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సర్పంచులందరి మీద ఉంది. ఎందుకంటే నాకు అక్కడికి రావాలనున్నా నా హెల్త్ ఆపరేషన్ అవటం వల్ల నేను రాలేకపోతున్నాను. ఈ టైంలో మీరు అందరూ కూడా గెలిచి మీ పంచాయతీల ప్రజల ఆశీర్వాదంతో మరి ఈరోజు విజయాన్ని సాధించిన మీరు వారి రుణం తీర్చుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది. సో అది మీ రెస్పాన్సిబిలిటీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీకు మా తరఫు నుంచి కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా మేము ఎప్పుడూ కూడా మీకు అండగా ఉంటాం, ఇమీడియట్ గా కూడా మీకు హెల్ప్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఊర్లలో ఎవరికి ఈ ఫీవర్ సర్వే జరుగుతున్నప్పుడు సర్పంచులు కానీ మన లీడర్లు కొంచెం కోఆర్డినేట్ చేసుకోండి. ఏ చిన్న సింప్టమ్స్ ఉన్నా కూడా ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలి. ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి మరి మెడికల్ ఆఫీసర్ చెప్పినట్టు మీరు విధంగా వాళ్ళు హౌస్ ఐసోలేషన్ లేకపోతే హాస్పిటల్కి వెళ్లాలా సిబిఆర్కి బట్టి వాళ్ళు చెప్తారు. దాని ప్రకారం మనం ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా హాస్పిటల్లో వాళ్ళు చూసుకుంటారు, మనం చేయాల్సింది ఏమీ లేదు. కానీ హౌస్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళు నాకేం సింప్టమ్స్ లేదు కదా అని బయట కనుక తిరగటం, బయట వచ్చి కూర్చొని పక్కింటోళ్ళతో మాట్లాడటం ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం వాలంటీర్స్ కి అండ్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబాన్ని సొంత కుటుంబంలాగా తన మనుషులుగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా కట్టడిలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. సో మన సీఎం గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఈరోజు లాభాల్లో ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. పక్క రాష్ట్రాలే, మన పక్కన ఉన్న రాష్ట్రాలే చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ మనం 3.5 లక్షల కోట్ల అప్పులో ఉన్నా కూడా ప్రజలకి అండగా ఉంటూ ప్రజలకి ప్రామిస్ చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవ్వటమే కాకుండా ఈ కరోనా సమయంలో మరి కరోనాకి మెడికల్ కిట్స్ ఇవ్వటం దగ్గర నుంచి ఫీవర్ సర్వే చేయడం దగ్గర నుంచి మరి ఇమీడియట్ గా వాళ్ళకి టెస్టులు చేసి వాళ్ళకి ఉందా లేదా కరోనా అనేది కనిపెట్టే దగ్గర నుంచి వ్యాక్సినేషన్స్ వేసే దగ్గర నుంచి మరి ఏ విధంగా చిన్న పిల్లల్లాగా ప్రజల్ని కాపాడుకుంటున్నామో మనం చూస్తున్నాం. కానీ గత ప్రభుత్వాలు ప్రభుత్వ ఆసుపత్రుల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు మనకి మంచి వెంటిలేటర్స్ ఉన్న బెడ్స్ కానీ ఆక్సిజన్ బెడ్స్ చాలా లిమిటెడ్ గా ఉండటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద హాస్పిటల్స్ అన్ని కూడా రెనోవేట్ చేయడం జరుగుతుంది. ఇది గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేస్తుంటే ఈరోజు మనం ఇలాంటి కష్టాలను ఎదుర్కొనే పరిస్థితి ఉండదు. కానీ భవిష్యత్తులో మనందరికీ సపోర్టివ్ గా నాడు నేడుతో ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని కూడా స్ట్రెంగ్తన్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు మరి ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గానికి కూడా కోవిడ్ సెంటర్స్ ఏర్పాటు చేసుకుంటూ ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మన నగరి నియోజకవర్గంలో కూడా కేకేసి ఆయుర్వేదిక్ కాలేజ్ లో రేపటి నుంచి మరి కోవిడ్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం విత్ ఆక్సిజన్ బెడ్స్. అలాగే నగరిలో కూడా మరి స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పటికైతే ఒక 15 బెడ్స్ దాకా ఉన్నాయి. మీరు ఎవరు హాస్పిటల్ కి వెళ్లే ముందు నాకు ఇన్ఫార్మ్ చేసినా కూడా అక్కడ రెఫర్ చేశారనేది లేకుండా నాకు ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి. నేను మీతో మాట్లాడి అక్కడ ఉన్న హెల్త్ ఆఫీసర్ తో మాట్లాడి మీకు సహాయం చేస్తానని కూడా చెప్తున్నాను. అండ్ పిహెచ్సిస్ లో ఇప్పటి వరకు నగిరి, పుత్తూరు అలాగే మనకు ఎవరైతే ఏం కావాలని ఇచ్చారో ఆ లిస్ట్ అన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన నండ్ర మేడం కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. హెల్త్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్ ని, ఆశా వర్కర్లని, అలాగే ఏఎన్ఎంలని, ఎందుకంటే వాళ్ళు మన ప్రాణాలు కాపాడుతున్నారు. సో వాళ్ళకి సేఫ్టీ మెజర్మెంట్స్ మనం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది నేను ఒక ఎమ్మెల్యేగా నేను చేయడానికి రెడీగా ఉన్నాను.
అలాగే నిన్న మొన్న ఈ జూమ్ మీటింగ్ లో కొంతమంది ఏం చెప్పారంటే ఇలా హోమ్ ఐసోలేషన్ లో ఉండమంటే మాకు ఏ రోజుకి ఆ రోజు పనిచేస్తే గానీ జరగదు, కాబట్టి మేము ఇంట్లో ఉంటే ఎవరు అన్నం పెడతారు అంటున్నారు. నిజంగా అంత పూర్వం ఉన్న వాళ్ళు ఎవరైనా మీ విలేజెస్ లో ఉంటే, ఒకటి విలేజ్ అంతా కలిసి వాళ్ళకి 14 రోజులు భోజనం పెట్టడం, వాళ్ళు బయటకు వచ్చి స్ప్రెడ్ చేసుకోకుండా చూసుకోవాలి, లేదు మేము చేయలేము మీరే చేస్తే బెటర్ అంటే అది కూడా రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. అండ్ పోలీస్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, ఎందుకంటే ఈ కరోనాని కట్టడి చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి. సో మా బంధువుల్లోనో మా వాళ్ళనో చెప్పి లీనియన్స్ ఇవ్వకుండా మీరు కూడా స్ట్రిక్ట్ గా ఉండి బయటకు వస్తే మొహమాటం లేకుండా పనిష్ చేయాలి, ఫైన్స్ వేయాలి. సో ఎవరు బయట తిరగకుండా అనవసరంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ రోజు అయితే మనం ఈ లాక్డౌన్ ఏదైతే 12:00 to 2 వరకు ఉందో దానివల్ల కొంచెము ఈ కరోనాని కట్టడి చేయగలిగాము. సో ఇది పూర్తిగా సమసిపోయి అందరూ హెల్తీగా ఉండాలి మన మండలము అనుకుంటే, ఒక టీమ్ వర్క్ గా మనకు మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా పనిచేసి అఫీషియల్స్ కి సపోర్టివ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అఫీషియల్స్ అండ్ మన నాయకులందరూ కూడా ఇప్పుడు ప్రజలకి భరోసాగా ఉండాలి, వాళ్ళకి సపోర్టివ్ గా ఉండాలి. ఎందుకంటే అన్ని బాగున్నప్పుడు పట్టడి అన్నం పెడితే ఎవరికి పెద్ద దానివల్ల ఉపయోగం ఉండదు, కానీ కష్ట సమయంలో చిన్న హెల్ప్ చేసినా కూడా అది పెద్ద హెల్ప్. ఇలాంటి సమయంలో మనలో ఉన్న మానవత్వం ఏముందో అది మనం చూపించుకోవాలి, మన వాళ్ళని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మనతో రక్తం పంచుకు పుట్టిన వాళ్లే కాదు, మన గ్రామంలో మనతో పాటు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నవాళ్ళు. సో వాళ్ళ కష్టాల్లో ఎవరైనా ఉన్నప్పుడు ఒకటి రెండు ఫ్యామిలీస్ మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉందని తెలియజేసుకుంటున్నా. అలాగే ఎప్పటికప్పుడు శానిటేషన్ డ్రైనేజ్ క్లీనింగ్స్ అన్ని కూడా మీరు పంచాయతీలో ఉన్న వాళ్ళు మండల ఆఫీషియల్స్ కి ఇన్ఫార్మ్ చేసి వాటిని క్లీన్ చేయించుకుంటూ ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ఈ ఫీవర్ సర్వేలో ఎస్కేప్ కాకుండా ప్రతి కుటుంబంలో ప్రతి మనిషి కూడా ఈ ఫీవర్ సర్వేలో పాల్గొనేలాగా లోకల్ లీడర్లు వాలంటీర్స్ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే వాలంటీర్స్ గత ఫస్ట్ వేవ్ లో చాలా బ్రహ్మాండంగా పనిచేశారు, ఈ సెకండ్ వేవ్ లో కూడా అలాగే వాళ్ళు పనిచేసే విధంగా మీరందరూ కూడా చూసుకొని వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. సో మన నింద్ర మండలంలో 90 cases ఉన్నాయని మేడం చెప్పారు. సో డెత్ రేట్ కూడా తక్కువ ఉంది కాబట్టి సంతోషం. సో ఇంకా ఈ కేసెస్ స్ప్రెడ్ కాకుండా ఉన్న వాళ్ళు హెల్తీగా మారి అందరూ ఇంటికి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మీకు ఒక ఎమ్మెల్యేగా నా సహాయం ఏది కావాలన్నా మొహమాటం లేకుండా ఇన్ఫార్మ్ చేయండి. నా ఫోన్, నా వాట్సాప్ ఎప్పుడు కూడా మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.